మెజారిటీ ప్రజలు ఉంటే అక్కడ మద్యపాన నిషేధం అమలు చేయొచ్చు. అలాగే ప్రాంతాల వారీగా చేయొచ్చు తప్ప మద్య సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు సఫలం కాలేదు. అమెరికా కూడా ప్రయత్నించింది. దానివల్ల అల్ కపోన్ అనే గ్యాంగ్స్టర్స్ వచ్చారు, కానీ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టం. వీటి మీద అత్యధికంగా ట్యాక్స్ పెట్టడం, కానీ మనిషి నాకు మద్యపాన నిషేధం మీద డబ్బులు అవసరం లేదు, ఆడపడుచులకి నేను అన్నగా ఉంటాను, ఆడపడుచుల కోసం నేను మద్యపాన నిషేధిస్తున్నాం వద్దు. ఆయనకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నమ్మకం కలిగించాలంటే అరవక్కర్లా. నేను సిపిఎస్ రద్దు చేస్తున్నావు ఇట్లా చెప్పక్కర్లా. మామూలు చెప్ప ఆచరణలు చేసి చూపించిన అరిచి చెప్పక. అలాగే కరెంటు ఛార్జీలు మొత్తం తీసేస్తున్నాం అండి. ఎక్కడ తీసాము? ఉన్న కరెంటు 8 సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు, 8 సార్లు. మద్యపాన నిషేధం అని చెప్పి అసలు మద్యం నుంచి ఆదాయమే వద్దన్న వ్యక్తులు 25,000 కోట్ల ఆదాయం తీసుకున్నారు. ఎవరికి కూడా ఓట్లేసిన ఎవరికి కూడా మీకు కోపం రాకపోతే ఎట్లాగా? కోపం యువత కోపం రాకపోతే ఎట్లాగా? మీకు ఆడపడుచుల కోపం రాకపోతే ఎట్లా? అలాగే ఒక్క కులంతో చాలా కీలకమైన పదవులన్నీ, నేను ఏ ఒక్క కులానికి వ్యతిరేకం కాదు, కానీ ఒక్క కులానికే పట్టం కట్టడం దానికి నేను వ్యతిరేకం. అన్ని కులాలకి బలమైన ప్రాతినిధ్యం ఉండాలి, అది నేను సంపూర్ణంగా కోరుకుంటాను. అంతేకాని ఒక్క కులంతో అన్ని కీలకమైన పదవులు టీటీడీ నుంచి చివరికి రిజిస్ట్రార్ వరకు ఒకటే కులంతో నింపటం తప్పు. అలాంటి జరగకూడదు. భవిష్యత్తులో జనసేన వస్తే వాటికి స్వస్తి పలుకుతాను మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటాను. అమరావతి దాదాపు 200 మంది రైతులు వీళ్ళు మర్డర్లు చేస్తే బయటకు వస్తే రక్తం బయటకు వస్తుంది. ప్రభుత్వ విధానాల వల్ల 189 నాకు తెలుసు దాదాపు 200 పైచిలకు రైతులు ఆవేదంతో గుండెపోటుతో చనిపోయారు. అమరావతి రైతులు ఆ చావులకి కారకులు వైసీపీ నాయకులు. నువ్వు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తే వాళ్ళని స్థానం లేకుండా చేశారు. వాళ్ళు ఈ రోజున పొలాలు ఇచ్చారు, డబ్బులు పోగొట్టుకున్నారు, ఎటెళ్ళాలో తెలియట్లా. నిజంగా ఒక్క కులం తాలూకు రాజధాని అనుకున్నప్పుడు ఈ రోజున మిమ్మల్ని నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఎందుకు అడగలేదు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఆ రోజునే ఇది ఒక కులానికి సంబంధించిన రాజధానిగా అయిపోతుంది ఆ రోజే మీరు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు 5,000 ఎకరాలు అదనంగా కావాలన్న వ్యక్తి ఈ రోజున ఒక కులానికి అనుకున్నప్పుడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తోయడానికి. నేను మాదాపూర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నా కళ్ళ ముందు మాదాపూర్ అనే ఒక క్యాప్ ఒక ఏరియా సైబర్ సిటీ అయిపోవడం నేను కళ్ళారా చూశాను. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెట్టుబడులు వచ్చి అపారంగా పెరిగిపోయింది సంపద. సో రాజధాని అనేది ఒక గ్రోత్ ఇంజిన్. అది ఎక్కువ మంది రకరకాల ప్రాంతాల నుంచి ఒక చోటకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని కావాలి, దానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. నేను చెప్పిందల్లా ఇది 2-3 ఏళ్లలో సాధ్యపడద్దా? ఒక దశాబ్దం పడుతుందా? అదొకటే నేను అడిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే మాట మీద ఉన్నాను, అమరావతి రాజధాని అమరావతిగా ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు చాలా మాటలు చెప్పచ్చు, ఒక్క కులానికి అంటే అక్కడ అన్ని కులాలు ఉన్నాయి. కావాలంటే కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకురావాలంటే ఎలాంటి పాలసీ విధానం పెడితే బాగుంటుందో దాని మీద తెలియజేయండి. పెళ్లి కానుక షాదీ ముబారక్ అని చెప్పి వీళ్ళు పాలసీలు ఉన్నాయి.
వధువులకు 10000 ఇస్తామని ఇవన్నీ 10000 ఎగ్గొట్టేశారు వాళ్ళు కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వట్ల నేను కోరుకుంటున్న ఒకటే పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకటే ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవాలి అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా మీ అమ్మానాన్న పట్టున్నారు కదా మీకు ఇవ్వలేమని అలాంటి వాళ్ళకి జనసేన ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు అలాగే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ ఇది కేవలం బిలో పవర్టీ లైన్ వాళ్ళకే కాకుండా కొత్తగా పెళ్లైన ప్రతి దంపతులకి ఇది అందజేయాలని మనస్ఫూర్తిగా మేమందరం కలిపి ఉమ్మడిగా నిర్ణయించుకున్నాం అలాగే గృహ నిర్మాణానికి కూడా సీనియారిటీ ప్రయారిటీ ప్రకారం కొత్త దంపతులకి ఖచ్చితంగా ఇవ్వాలని మా నాయకులందరూ కూర్చొని మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పథకాలు వెల్ఫేర్ సంక్షేమ పథకాలు వైసీపీ చెప్తుంది నేను సంక్షేమ జనసేన కానీ మిగతా వారు ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు మద్దతు తీసేస్తారని అని అంటా ఉన్నాను సంక్షేమం గురించి నా ఆలోచన చెప్తాను సంక్షేమం ఉండాల్సిందే సంక్షేమ పథకాలు ఉండాల్సిందే ఎప్పుడు నేను ప్రతి రైతుకి ప్రతి కౌలు రైతుకి దాదాపు 1000 పైచీలు కనుక్కున్నాను తెలిసి పది ఇంకా సరికి లెక్క తెప్పిస్తాను మీకు తర్వాత ప్రతి రైతుకి 100000 రూపాయల పైచీలకు స్వయంగా నేనే చెక్కులు అందించాను దాదాపు 1000 మంది 1500 మంది ఇంకా ఎక్కువ మంది రైతులకి అందిస్తే ఇది సంక్షేమం రైతు కన్నీరు పెట్టకుండా ఉండాలని చెప్పి డబ్బులు ఇచ్చాను నేను నా సొంత డబ్బు ఇది ప్రజల డబ్బుని అత్త సొమ్మలుడు దానం చేసినట్టు కాదు ప్రజల సొమ్ము దానం చేసి ముఖ్యమంత్రి బటన్ నొక్కాను అలా చెప్పట్ నా డబ్బు ఇది నా కష్టం నా రక్తం నా స్వేదం నా శ్రమ ట్యాక్సులు కట్టి మరి